సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారిని ఇండస్ట్రీస్ ఉన్న సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇబ్బందుల్ని సమస్యల్ని అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వారు ఏమేమి కావాలని కోరుకోదలుచుకున్నామో ఒక రికమెండేషన్గా ముఖ్యమంత్రి గారిని కలవటానికి అడిగారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారిని కలవటానికి వారికి రేపు తేదీ ఖరారు చేయడం జరిగింది. కోవిడ్ దృష్ట్యా అంటే కోవిడ్ అనేది బాగా ఎక్కువగా ఉంది కాబట్టి దాని మీద నంబర్ రెస్ట్రిక్షన్ తక్కువ మంది రమ్మని చెప్పని రిక్వెస్ట్ చేశాం. అందరూ కూర్చుని మాట్లాడుకుని అన్నీ కూడా సంకలనం చేసుకుని వస్తే అంటే కోవిడ్ ఉంది కాబట్టి నంబర్ ఎక్కువగా వారైతే సినిమా ఇండస్ట్రీస్ నుంచి అయితే ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. కానీ కోవిడ్ రెస్ట్రిక్షన్స్ దృష్ట్యా తక్కువ మందిని రమ్మని చెప్పని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద రేపు సినిమా ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నారు. నైట్కి ఎవరెవరు వస్తారనేది వారు నైట్కి ఈరోజుకి ప్రభుత్వానికి వారి నుంచి వర్తమానం అందుతుంది. ఎందుకంటే నంబర్ తగ్గించమని చెప్పాం కాబట్టి రిక్వెస్ట్ చేశాం కాబట్టి ప్రభుత్వం నుంచి ఎవరెవరు వచ్చేది తమకి రేపు మార్నింగ్ మీడియాకి తెలియజేస్తాం. లేదా మీకు సినిమా ఇండస్ట్రీ నుంచి వారైనా మీకు అక్కడ లింకులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ సోర్స్ ఉంది కాబట్టి అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. రేపు ముఖ్యమంత్రి గారితో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొద్దిమంది పెద్దలు వచ్చి వాళ్ళ సమస్యల గురించి పరిష్కారం ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు ఏం కూడా మాట్లాడటానికి వస్తున్నారు. సమయం అంటే 11:03 అనేది రెండు సమయాలు చెప్పడం జరిగింది. అది కూడా ఈ ఇంకొక గంట గంటలో తేలిపోతుంది. 11:03 అనేది ఇంకో 1 అవర్లో తేలుతుంది. ప్రభుత్వానికి ఏం సమస్యలు లేవండి. ప్రభుత్వం నుంచి కాదు, వారు ఏం చెప్తారో రేపు వినాలి కదా, వినకుండా మేము మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిల్మ్ ఛాంబర్కి సంబంధించినటువంటి అనేక ఫీల్డ్స్ అందరితో కూడా మేము అన్ని డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి, థియేటర్ నుంచి కానీ డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడినవన్నీ కూడా మేము నోట్ చేసుకుని ఏదైతే కమిటీకి ఇచ్చామో ఏది సినిమా టికెట్ రేట్స్ మీద కమిటీకి అందజేయడం జరిగింది. సో వాళ్ళు ఇవన్నీ చూసుకుని మాట్లాడుతున్నారు. మాకైతే ఏం ఎజెండా లేదు, ఎజెండా ఏం పంపలేదు. రేపు వస్తారు, వచ్చాక మాట్లాడేటప్పుడు నేను రేపు కూడా చెప్పకపోతే అప్పుడు మీరు మమ్మల్ని ఇది అడగాలి. కానీ అలా వారు ఏం చెప్తారో కూడా వినకుండా ఇప్పుడే అన్ని మీరే ఎజెండా ఫిక్స్ చేసి పోనీ. ఎవరన్నా మీతో పలానా చిరంజీవి గారు మాట్లాడారా, ప్రభాస్ గారు మాట్లాడారా, మహేష్ గారు మాట్లాడారా, ఎవరు మాట్లాడారు మీతో ఈ సమస్య ఉందని? కమిటీ లేదు, కమిటీ కన్క్లూడ్ అది ఇంతవరకు కమిటీ కన్క్లూడ్ చేసి రిపోర్ట్ ఇవ్వలేదు ఇంతవరకు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు చెప్పకుండా ఏదైనా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో బ్లాక్ అండ్ వైటే కదా, ఇందులో దాపరికం ఉంటుంది. రాని కమిటీ రిపోర్ట్ రాగానే మీకే చెప్తాను కదా. అంటే ముఖ్యమంత్రి గారికి చిరంజీవి గారికి జరిగినప్పుడు చిరంజీవి గారు ఏమి ఆశామాషి చిన్న వ్యక్తి కాదు కదా, క్రెడిబిలిటీ లేని వ్యక్తి కాదు కదా. చిరంజీవి గారు ఖచ్చితంగా అది చెప్పారంటే ఖచ్చితంగా అది జరుగుతుంది, పంపించుంటారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వెళ్ళి ఉండొచ్చేమో, దాని గురించి ఇబ్బంది ఏముంది. ఇంతవరకు టికెట్ రేట్లు ఫైనల్ అవ్వలేదు ఎందుకంటే కమిటీ ఇంకా రిపోర్ట్ కన్క్లూడ్ చేయలేదు. ఖచ్చితంగా కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం కాలోచన చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పిన తర్వాత, ఎందుకంటే చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా గౌరవం ఉంది, ఆప్యాయత ఉన్నాయి. ఆ మాట చెప్పి ఒకవేళ చిరంజీవి గారిని ఆశామాషికి చెప్పరుగా చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆలోచన ఆయనకు షేర్ చేయడం జరుగుతుంది. జరగకుండా ఎట్లా ఉంటుంది? ఇంటర్న్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందా సార్? ఇంకేవలేదండి, ఇంకేవలేదా కమిటీ రిపోర్ట్? కమ్మండి, కమిటీ రిపోర్ట్ కన్క్లూడ్ అయ్యి వస్తే తప్పకుండా పెంచుతున్నామా ఏంటి ప్రభుత్వం? మీకు మీకు చెప్పకుండా మేమేం చేస్తాం చెప్పండి, చెప్తాం కదా. కొన్ని రాయితీలు గానీ అదే విధంగా కోవిడ్ టైంలో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విద్యుత్ ఛార్జీలు సంబంధించి ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ అడ్రస్ చేయబోతున్నారు.
రేపు ఒకసారి రానివ్వండి వారు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు రానివ్వండి, వారు ఏం చెప్తారు అన్నీ విన్నాక నేనే చెప్తా కదా. వారు ఇవన్నీ మాట్లాడారు, ప్రభుత్వానికి ఇవన్నీ చెప్పారు, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో లేకపోతే లేదా పలు మళ్ళీ నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారులు అందరూ మాట్లాడుకుని మళ్ళీ వస్తాం మీ దగ్గరికి అని చెప్తాను కదా. చిరంజీవి గారితో పాటు ఛాంబర్ సభ్యుని పిలిస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. తప్పకుండా తమ్మారెడ్డి గారు, భరద్వాజ్ గారు అటువంటిది ఏమైనా ఉంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఖచ్చితంగా నాతో సంప్రదిస్తే తప్పకుండా ఆయనకి నేను ఆయనతో మాట్లాడతాను సానుకూలంగా.